इन राजकीय की इलांट महान रोले कारण नी स्वेच्छ कोसम एंत रक्तम पारिंदो तेलुसुको अदि नी शरीर क्षेत्र में धैर्य चल्लकपोते अदि नी गुंडेल्लो आत्मगौरव पंडिंचलेकपोते नुव्वु पिरికివాడిగాने బానిసగానే ఉండడానికి నిర్ణయించుకుంటే ఎంత ద్రోహిగా మారావు నీ కోసం చిందించిన పవిత్ర రక్తానికి అన్న శేషేంద్ర మాటలు ఎప్పుడు మనల్ని కదిలిస్తూనే ఉండాలి మనం స్వామి వివేకానంద గారిని చాలా చిన్న వయసులో 30 ఏళ్ల వయసులో చనిపోయారు ఒక భగత్ సింగ్ 23 ఏళ్ల 24 ఏళ్ల వయసులో చనిపోయాడు ఒక ఆజాద్ 15 సంవత్సరాలు చనిపోయాడు వీళ్ళందరూ బాధలు అంటే వీళ్ళు మన కోసం రక్తం చిందిస్తే ఆత్మత్యాగాలు చేస్తే మనం ఏం చేస్తున్నాం నేను కూడా అందరిలాగే డబ్బులు సంపాదించి పేరు సంపాదించి నా సాటి మనిషికి నేను ఏమీ చేయలేకపోతే ఎట్లా అది నేను పార్టీ పెట్టించాను నేను గెలుస్తాను ఉంటాను ఓడిపోతాను నాకేం తెలియదు నాకు తెలిసినదల్లా ఒకటే పోరాటం చేయడం ఒకటే తెలుసునాడు యదవల్ని బాగా ఎదుర్కోవడం తెలుసునాకు గుండాగాళ్ళని తిరిగి ఎలా తన్నాలో బాగా తెలుసునాకు ఈ భాష యాస కులం గోత్రం మతం ప్రాంతం ఇవన్నీ మనం కోరుకున్నవా జాషువా విశ్వనరుడి వైపు పయనించే వ్యక్తిని నేను ఇవన్నీ మనం కోరుకున్నవా కాదు ఇవన్నీ వీటన్నిటిని పరిమితుల్ని దాటి జాషువా విశ్వనరుడి వైపు వెళ్ళటమే మనిషి తాలూకు అంతిమ లక్ష్యం నేను మీకు ఈ రోజు పార్టీ పెట్టినప్పుడు ఇదే ఉత్తరాంధ్ర పర్యటన చేసినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు నా పార్టీ అకౌంట్ లో 13 లక్షల సినిమాలు లేవు 13 లక్షలే ఉండింది నా పార్టీ అకౌంట్ లో పోరాట యాత్ర అప్పుడు బయలుదేరితే నేను ఒకటే చెప్పాను సార్ డబ్బులు లేవంటే 13 లక్షలు ఉన్నాయన్నాను ఉన్నాయన్నా మనం అంబేద్కర్ గారి చిన్న చిన్న హాస్టల్స్ లో ఉండి అక్కడ బతుకుదాం చిన్న కళ్యాణ మండపంలో ఉందాం లేదంటే రోడ్డు మీద పడుకుందాం నేను సిద్ధంగా ఉన్నా మా నాయకులు కొంతమంది సిద్ధంగా లేరు అందరూ సుఖాలు మరిగా నేను ఎక్కువ సుఖాలు చూసినవాడిని వదిలేస్తే సుఖాలు ఈ క్షణం వదిలేయగలను నాకు వాటి మీద నాకు మమకారం లేదు సుఖాల మీద దేనికంటే రోడ్ల మీద పడుకున్న వ్యక్తులను చూశాను ఉద్దానంలో సరైన నీళ్లు లేక కిడ్నీలు పోయిన వ్యక్తులను చూశాను వాళ్ళ కోసం ముందు ప్రయాణం చేద్దాం నిలబడ్డోళ్ళు నిలబడతారు లేనోళ్ళు రాలి లేదంటే నడుచుకుంటూ వెళ్దాం అలా స్టార్ట్ చేసిన పోరాట యాత్ర నాకు ఉత్తరాంధ్ర కష్టాలను చూపించింది ఒక మన అరకు ప్రాంతం గిరిజనుల తాలూకు సమస్యలను చూపించింది ఇక్కడ ఉపాధి అవకాశాలు లేని తనం గంజాయి తోటల్లో యువత ఎలా నలిగిపోతున్నారు గంజాయి సాగులో ఇవన్నీ నేను చూసిన వాడిని ఇవన్నీ చూసి నేను ఒకటి అనుకున్నా ఏదైనా చేద్దామంటే ఇదే రాజ్యంలో మన శ్రీకాకుళం రాజ్యంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు యువత ఆ రోజున నేను అనుకున్నాను కలలు కన్నాను ఆ రోజున మార్పు వస్తుందని కానీ ఓట్లేసేటప్పటికి అందరూ నన్ను వదిలేశారు అందరూ సభలకు వచ్చారు చప్పట్లు కొట్టారు జేజేలు కొట్టారు ఓట్లేసేటప్పటికి నన్ను వదిలేశారు నేనేం బాధపడలేదు దానికి నేను నాకు అవమానం లేవు ప్రెస్టేజీలు లేవు నాకు ఆశయ ఉన్నవాడికి ముందడిగే ఉంటుంది కానీ ఆశాభంగాలు ఉండవాడికి నేను అనుకున్నా నేను వీళ్ళ కోసం వచ్చాను నా బిడ్డలు అనుకుంటాను నా తమ్ముళ్ళు అనుకుంటాను నా అక్కలు అనుకుంటాను నా చెల్లెళ్ళు అనుకుంటాను నాకేం కావాలి నాకు నేను చూడండి డబ్బా నాకు లేని పేర చాలా సుఖవంతమైన జీవితం నాకు ఎంతకాలం మనం శ్రీకాకుళం ఉత్తరాంధ్రని వెనకబడ్డ ప్రాంతం అనిపించుకుంటాం ఎంతకాలం కోటి మంది జనాభా ఉన్న శ్రీకాకుళంలో 45 లక్షల మంది దాదాపు 50% మంది వలసలు వెళ్ళిపోయారు ఇప్పటికీ ఇంకా వెళ్తానే ఉన్నారు ఆగట్లేదు ఇది ఈ గణాంకాలు
ఎవడు మాట్లాడడే ఏ రాజకీయ నాయకుడు మాట్లాడడే